2 కేజీలు కొత్తిమీర కరివేపాకును 1/2 కేజీ పచ్చిమిర్చి అంతవరకే. నిమ్మకాయలు 10 రూపాయలకి. ఓకేనండి, త్వరగా కూరగాయలు తీసేసుకొని తర్వాత వచ్చేసి మనం చికెన్ తీసుకొని ఇంకెళ్తే వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది మాట. ఇంకా సరుకులు కూడా కారం అలాంటివి చెప్పింది, అవి కూడా తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే, 4 కేజీలు చికెన్ కర్రీ తీసుకొని 10 రూపాయలు. వెళ్దాం పదండి. రాజకుమార్ ఒకటే ఫోన్ చేస్తున్నారండి, ఇంకా త్వరగా రామని ఎందుకంటే ఇంకా మనం కర్రీ కానీ ఏమైనా కానీ పాయసం కానీ ఏమైనా తొందరగా చేయాలి. 12 గంటల కాల చేయాలంటున్నారు మధ్యాహ్నం మొదలు. అందుకని చెప్పేసి ఇంకా చికెన్ ఒకటే కొట్టించుకుంటే త్వరగా అయిపోయింది. మనం ఏలూరులో కూరగాయలు కేక్ కటింగ్ అని చెప్పేసి చూస్తున్నాను. కేక్ కటింగ్ ఎందుకంటే ఇంకా మనకి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా. ఎందుకంటే మనకి 50 వేల సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా 50 వేల మంది. ఇంకా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సెలబ్రేషన్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి కావాలంటే. ఓకేనా, వెళ్దాం ప్రాణం త్వరగా చికెన్ కొట్టించుకొని 4 కేజీలు. ఓకేనండి, ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఏలూరు పోయి ఆ సరుకులు అలానే ఇంకా కారు మంచిపోయి చికెన్ అవన్నీ తీసుకొచ్చాను. ఇంకా పోయి పెట్టామన్నమాట, అక్కడ వంట ఉండొచ్చు అని చెప్పేసి. వంట ఉండేది ఎవరో తెలుసు కదా, ఇంకా 3 తోడుకోళ్ళు కలిసి చేస్తారండి. ఇంక మా బుజ్జమ్మ అలానే ఇంకా మా తమ్ముడు కూడా చెడు. హాయ్ చెప్ప తమ్ముడు. హాయ్. ఇది మా పెద్ద తమ్ముడు చిన్న. మా మరదలు హాయ్ చెప్ప ముందు హాయ్ చెబుతుందండి. బాగున్నా? పని తొందర కానివ్వాలి మీరు ఇంకా వంట. దేవునమ్మా బయలుదేరారా మీరు? రిలేటివ్స్ ఇంకా బయలుదేరలేదా? ఓకేనండి, ఇంకా చికెన్ తర్వాత కూరగాయలు పెరుడు. అది పెరుగు డబ్బు 2 కేజీలు లేదంట, 1 కేజీ తీసుకొచ్చాను. ఇంకా తీసుకోండి. ఓకేనండి, ఇంకా చికెన్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు, అరేంజ్ చేసుకుంటున్నారు. ఎవరు? హాయ్ చెప్పు. చిన్నమ్మ హాయ్ అండి చెప్పు. అంతా మా యూట్యూబర్స్ అయిపోయామండి, మా ఫ్యామిలీ అంతా ఇంకా యూట్యూబ్ అయిపోయింది. మహేంద్ర బాబు ఇంకా ముందు రోజులు ఇంకా బ్లాగ్స్ వస్తాయి చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకా మా సబ్స్క్రైబర్స్ ఫోన్ చేస్తున్నారు మాధవి అంట. సుహాసిని హాయ్ చెప్పరా మీనా. ఓకేనండి, ఇంకా చాలా హ్యాపీగా ఉంది అందరం ఒకసారి ఉన్నందుకు. మా డాడీ అయినా ఇంకా అలానే అమ్మ నాన్న లేరు, వాళ్ళేమో కొంచెం సాయంత్రానికి వస్తారేమో చూడాలి. ఏంది అదేమో వర్షాలు పడతామని అంట గుంటూరు మధ్యలో, అందుకని చెప్పేసి అలా ఆగిపోయారు అన్నమాట. ఒకవేళ సాయంత్రం రావచ్చు, మా చిన్నమ్మలు ఇంకా పిలిచారు రమ్మని. ఇవ్వండి, ఇంకా చిన్న తోడుకోడలు మరి తోడుకోడలు పెద్ద అంతేనా రాజీ, 3 తోడుకోడలు కలిసి ఇంకా వంటలు అయితే ప్రారంభించారు. ఈరోజు స్పెషల్ ఏంది రాజీ? బుజ్జమ్మ సార్ జాగ్రత్త కూర్చోండి, కింద పేట వేసుకుని ప్రెగ్నెన్సీ కదా మీరందరూ ఇద్దరు. ఓకేనండి, దీనేమో ఇంకా టమాటాలకు వస్తుంది, రాజకుమారి చికెన్ వస్తుంది, బుజ్జమ్మేమో అన్ని కూరగాయలు అన్నీ రెడీ చేసుకుంటున్నారు ప్రాపర్గా చికెన్ కర్రీ చేయడానికి. ఇంకా పోయి అక్కడ అరేంజ్ చేశాను, ఇంకా అక్కడే వంటలు చేసేది. మా నాన్నమ్మ ఇంకా దగ్గరుండి ఆ పని ఈ పని అందరు చెబుతా ఉంది. ఏమా? హాయ్ అండి. వెరీ గుడ్. మా చిన్నమ్మ దగ్గరుండి ఇంకా చపాతి ఏం తీసుకొని ఇంకా మనం రైస్ చేయాలి కదా. చిన్నమ్మ పలావా మామూలు వైట్ రైసా? వైట్ రైసేనా? సరే, చికెన్ చాలా బాగుండిపోతున్నాయి. మొన్నటి వరకు ఇంకా రాజకుమార్ ఒక్కదాకా తీసింది, ఇప్పుడు 3 తోడుకోళ్ళ మీద ఎట్టా ఉంటుందో చికెన్ కర్రీ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వస్తే లెక్క సరే చేయండి. ఏంది రా సుహాసుని ఓటు మీయానా? ఏది మీయా? పిల్లంట అండి పెట్టారు. పెడుతున్నా ఉన్నాను. సరే అండి, బిగిచ్చేస్తాను. ఏం ముందు ఏమి వండుతున్నావు? కొలుసుకున్నావు అంటే ఇయ్యే ఎన్ని కేజీలు పెట్టు? 3 కేజీలా? పోయి పోయి. ఏం లేదు పోయి. ఇంకా కొంత సమయంలో అండి సాంబార్ చేయడమే, ఇంకా అన్ని పనులు అయిపోయినట్టేగా. అటు పక్క మా తమ్ముడు కర్రీ చేస్తాను అనుకుంటా వాటి చేతుల మీదుగా. ఏంటి అది? ఆ
ఏమే నిషే ఉడికిందా సాంబార్ లోకేగా అటుపక్క మా తమ్ముడు చికెన్ కర్రీ చేస్తుందండి. ఇంకా మామ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు సరదాగా. ఎరా అల్లుడు కోళ్ళు హాయ్ చెప్పరా, పట్టుకోరా పిల్లలు పట్టుకోరా. వాళ్ళమ్మ వచ్చింద్రు పరిగెత్తు వాళ్ళని వెళ్ళండి బాయ్. ఆ అమ్మాయి మరదలేదండి సాహస్ గారికి, అందుకని చెప్పేసి పడుకోవడానికి పోతే ఇంకో అమ్మాయి సరికి ఇంకా రత్నం చూసేసరికి అదిరి పోయి ఇటు వస్తాం లోనికి. ఏంటి రాజే ఆయసమా తినండి, ఎంత నేను తినాలి కూర అయింది అత్త. సరే అండి, కూర అయితే ఉడికింది కదా సాంబార్ చేసేయాలి. అది అవుతుంది మంటలా పోయి, మరి అది ఉడికితే పక్కన పెట్టండి. సాంబార్ ఉడిపోయింది నువ్వు సరేనండి. వదిన వచ్చేసి పప్పు వినుకుతుంది, కానీ ఇంకా సాంబార్లోకి వచ్చేసి మునక్కాయలు క్యారెట్ కరేపాకు కొత్తిమీర మొత్తం కర్రీ చేసుకున్నాం. సరేనండి, కర్రీలోకి అయితే ఉప్పు జాలిందా లేదని చెప్పేసి ఇంకా అత్తమ్మ అయితే ఉప్పు చూస్తుంది. ముక్కలు కూడా చూడండి కొత్త శారీనా అమ్మమ్మకి కాల్సింది. అవతలి పోయి మీ పెట్టొదినా, దీని మీద సాంబార్ చేద్దాం. నావతలు గొప్పైందో పని చేయట్లేదు, సరిపోయిందా సూపర్. కానీ ఈ డబ్బు రాండి పెట్టు సాంబార్ చేస్తే పని అయిపోయింది. సరే నేను నూనె అయితే పోసుకున్నాం కదా, ఇది బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు మొత్తం వేసుకొని కలిపేసుకుందాం. సరేనండి, మా ఉదయం స్టైల్లో సాంబార్ ఎలాగ ఉందో చూపిస్తాం. ఈరోజు అయితే నూనె అయితే బాగా వేడైందిగా, పచ్చిమిర్చి అని ఉల్లిపాయలు వేసుకుందాం. మాకు కలిసేపు నాకు ఇయ్యబ్బా గంట అది ఒక గంట తీసుకుని కల్లి రేపు వేసుకున్నాం. సరేనండి, ఇంక ఎయిట్ బాగా ఫ్రై అయినాయి కదా, టమాటా ముక్కలు వేసుకుందాం. వేయదు మొత్తం నూకు కరేపాకు కూడా మొత్తం వేసి కలిపేసేయి. అవి బాగా ఆడిన వేసిన తర్వాత కల్లుపు కూడా వేస్తున్నా, కల్లుప్పాను అది ఆ పసుపు కూడా వేసి కల్ది మూత పెట్టేసి పసుపు. ఎంత పులుసు పోస్తుందండి, అవి మొత్తం అయితే బాగా వేగినట్టే. సరేనండి, పప్పు అయితే పోసిందంట దీవెన వాళ్ళని చుట్టాల్లో వచ్చేలేక నేను వాళ్ళని చూపిస్తున్నా. మా వదినే మర్చిపోయి పోసింది. ఇంకా కారం కూడా వేసుకుని ఎక్కువే మాకు మళ్ళీ పిల్లలు తినరు. ఇంకా కారం కూడా వేసుకొని బాగా ఇంకా మరిగేంత వరకు ఉంచేసుకొని దించేసుకుందాం. చుట్టాలు కూడా వచ్చారు కదా, భోజనం కూడా అయింది, వాళ్ళకి కూడా పెట్టేస్తే పని అయిపోయింది.